మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రివిజన్ ట్రక్సర్ ఆఫ్ ఆటమ్ పార్ట్ టూ పరమాణ నిర్మాణం సంబంధించి రెండో భాగానికి స్వాగతం లెట్ స్టార్ట్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ అందరూ కూడా గీయండి బాగా ఉపయోగపడుతుంది సెంటర్ సెంటర్ ఈజ్ ఏ న్యూక్లియస్ కేంద్రకం ఇది నాలుగు కక్షలు నేను గీయడం జరిగింది ఫోర్ సెల్స్ ఆర్ ఇయర్ ద నేమ్ ఫస్ట్ వన్ అనిజ్ గల్డ్ వన్ సెకండ్ అని ఇజ్గల్డ్ టూ థర్డ్ అనిజుగా త్రీ అండ్ ఫోర్త్ అని ఇజ్ ఫోర్ సో ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే కక్షల యొక్క నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్లు మనం చెప్పచ్చు హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఎన్ ఏ పర్టికులర్ సెల్ పర్టికులర్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే చెప్పొచ్చు సో ఇయర్ టూ ఎన్ స్క్వేర్ అండ్ నేమ్స్ కూడా ఒకసారి చూద్దాము వాటి పేర్లు కేఎల్ఎంఎన్ కేఎల్ఎంఎన్ దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ సెల్స్ ఓకే ఫస్ట్ సెల్ నేమ్ కే సెకండ్ వన్ ఎల్ థర్డ్ ఎంఎన్ నెంబర్ ఇయర్ టూ ఎన్ స్క్వేర్ ఇట్ ఈస్ ఏ ఫార్ములా ఇట్ టెల్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ సెల్ ఒక్కో కక్షిలో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్యను ఇది చెప్తుంది అనమాట ఎన్ ప్లస్ ఎన్ వాల్యూలు ఆల్రెడీ మనకు వరుసగా తెలుసు కాబట్టి సపోజ్ కేలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనగానే ఎన్ వాల్యూ వన్ కదా వన్ స్పేర్ చేస్తే టూ వస్తుంది అండ్ ఎల్ చేస్తే ఎయిట్ నెక్స్ట్ త్రీ టూ నైన్ జార్ ఎయిటీన్ అండ్ నెక్స్ట్ ఫోర్ థర్టీ టూ లైక్ దాట్ యూ కెన్ కాలకులేట్ ఆల్రెడీ ఆర్బిటాల్స్ సంబంధించి వా టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఈచ్ సెల్ ఆ కక్షలో ఉండి ఆర్బిటాల్ పేర్లు రాయమన్నప్పుడు కూడా ఈజీ రాయొచ్చు వెరీ ఈజీ ఎట్లా అంటే కే ఎస్పీడీ లెటర్స్ మనకు గుర్తు తెలుసు కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ దాంట్లో ఎస్ ఓన్లీ సెకండ్ యాడ్ నెక్స్ట్ వన్ యాడ్ అవుతుంది అంటే ఎస్పి యాడ్ అవుతుంది నెక్స్ట్ ఎస్పీడి ఎఫ్ ఎస్పీడి త్రీ ఫోర్లో ఫోర్ ఉంటాయి ఈజీ కదా ఫస్ట్ దాంట్లో సింగిల్ ఎస్తో ఎస్పీడిఎఫ్ స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాము అంటే దీంట్లో ఎస్ మాత్రమే ఉంటుంది సెకండ్ అంటే రెండు ఉంటాయి ఎస్ పి థర్డ్ మూడు ఉంటాయి ఎస్పీడి ఫోర్లో ఎస్పిడిఎఫ్ ఇయర్ వన్ ఎస్ దట్ మీన్స్ ఫస్ట్ నెంబర్ కాబట్టి వన్ వర్డ్స్ వస్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కాబట్టి ఓకే టు ఎస్ టు బి లైక్ దట్ ఇయర్ ఆల్సో ఎస్బిడిఎఫ్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు బ్లాక్లుగా అనుకుంటే మనం ఎస్ హ్యాస్ టూ ఎలక్ట్రాన్స్ పి సిక్స్ డి టెన్ ఆఫ్ ఫోర్డిన్ ఓకే ది టేబుల్ ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టేబుల్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ ఈ టేబుల్ ఎలా సులువుగా రాసుకుంటే మనకి ఈజీగా ఏ ప్రశ్నకైనా చక్కగా సమాధానం రాసేయచ్చు ఇట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ఇప్పుడు మనం చెప్పుకున్నవి కే నేమ్ ఆఫ్ ద సెల్ ఈజ్ కేఎల్ఎంఎన్ ఆర్బిటాల్స్ ఆర్బిటాల్స్ సబ్సెల్ మీ సబ్సెల్ అని కానీ ఆర్బిటాల్ ఒకటి ఎస్ ఎస్ అన్న వన్ ఎస్ అన్న ఒకటే టూ ఎస్ టూ టూపి ఇలా ఉన్నాయి ఎలక్ట్రాన్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ టూ ఎన్ స్క్వేర్ ప్రకారం ఫస్ట్ వన్ టూ సెకండ్ ఎయిట్ అండ్ ఎయిటీన్ థర్టీ టూ లైక్ దట్ నెక్స్ట్ ఎల్ వాల్యూస్ కూడా ఈజీగా చెప్పచ్చు ఎల్ ఎల్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎలిజిబుల్ ఎన్ మైనస్ వన్ వెరీ సింపుల్ एल वालू फ्रम वन स्टार्टिंगी अन्टू फस्ट सपोज एजे सू मैनस वन वन सपोज एंबर इज फोर दट मीन फोर मैनस व्री యూ కెన్ కాల్కులేట్ ఈజీలీ ఎల్ వాల్యూ మనం కూడా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు ఓకే నెక్స్ట్ ఎం వాల్యూ ఇది కూడా ఎం వాల్యూ కూడా టూ ఎల్ ప్లస్ వన్ ఈ యొక్క ఫార్ములా తోటి ఎం వాల్యూ కూడా మనం ఈజీగా కట్టచ్చు నెక్స్ట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మెనీ స్టూడెంట్స్ బై హడ్ ది ఆన్సర్స్ ఇలా ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ ఎన్ ఐటమ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎంసెల్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కే అండ్ ఎల్ సెల్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విచ్ ఈస్ ద అవుటర్ మోస్ట్ సెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఈడ్స్ ఔటర్ మోస్ట్ సెల్ వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇది చాలామంది బట్టి పట్టేసి ఉంటారు నా ఇట్ ఈస్ నాట్ రైట్ వే

ఏ ఆన్సర్ రాశామన్నదే ప్రశ్న ఇది ఎలా సాల్వ్ చేద్దాము చూద్దాం క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు నేను ఐటమ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంసెల్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కే అండ్ ఎల్సెల్ ఎంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి కేఎల్లో లో కలిపితే ఎన్ని ఉన్నాయో ఎం ఎలక్ట్రాన్లకు సమానంగా ఉన్నాయి అది మాత్రమే ఇచ్చాడు సో అస్ టేబుల్ ఒక టేబుల్ వేసుకుందాం చూడండి ఓకే కేలో టూ ఆల్రెడీ యూ నో టూ ఎయిట్ ఇక్కడ వరకు మనకు తెలుసు కాబట్టి ఎములు ఎన్ని ఉన్నాయి టూ ప్లస్ ఎయిట్ టెన్ ఉన్నాయి బట్ వాట్ ఇస్ ద మ్యాక్సిమమ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండవచ్చు ఎయిటీన్ ఉండొచ్చు ఈజ్ ఎ లాజిక్ ఓకే కానీ టెన్ మాత్రమే ఉన్నాయి జనరల్లీ జనరల్గా ఏం రాస్తామంటే ఇక మిగతా విషయాలు పట్టించుకోకుండా టూ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఎలిమెంట్ పేరు రాసేస్తాం ఇస్ ద రాంగ్ వై ఎందుకు రాంగో చూద్దాం లుక్ కేర్ఫుల్లీ ఆ బో ద ఫాలో ద ఆ బో రూల్ విత్ హెల్ప్ ఆఫ్ మై లార్ట్ వన్ ఎస్ టూ ఎస్ టూ టూపి త్రీ ఎస్ త్రీ త్రీపీ ఫోర్ ఎస్ త్రీ డి ఓకే వన్ఎస్ ఓకే దీంట్లో టూ ఎలక్ట్రాన్స్ వస్తాయి టూ ఎస్ టూ టూపి ఎయిట్ ఓకే త్రీ త్రీలో త్రీలోనే ఉందా అసలైన విషయం అంతా కూడా త్రీ ఎస్ దాంట్లో ఏముంటాయి ఎస్పీడీ ఉంటాయి కదా ఎస్ టూ ఓకే పి సిక్స్ డి నథింగ్ అంటే ఎయిటీ ఇక్కడ ఎయిట్ త్రీ డి టూ ఉన్నాయి ఓకే ఓకే త్రీ డి టూ మొత్తం టెన్ ఉన్నాయి ఓకే టెన్ ఓకే బట్ వాట్ ఆఫ్ ది త్రీ పి అండ్ త్రీ డి అకార్ంగ్ టు ఆబో రూల్ ఎన్ ప్లస్ వాల్యూ కంపేర్ ద ఫోర్ ఎస్ త్రీ డి ఫోర్ ప్లస్ జీరో ఫోర్ వాల్యూ త్రీ డి త్రీ ప్లస్ ఫైవ్ ఫోర్ఎస్ త్రీడీలో పోలిస్తే ముందుగా ఎలక్ట్రాన్స్ దేంట్లో చేరుతుంది ఎస్లోకి చేరుతుంది అంటే ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో టూ ఎలక్ట్రాన్స్ చేరిన తర్వాత మాత్రమే ఎం కక్షలోని త్రీడీలోకి మిగతా రెండు చేరుతాయి సో ఇట్ ఈజ్ ఎ లాజిక్ చూసారా సో ఈ టూ ఎలక్ట్రాన్స్ మనం ఎస్లో చీపించాలి వ్ ద అటాబిక్ నెంబర్ ఈజ్ హౌ మచ్ ట్వంటీ టూ అండర్స్టాండ్ ఇది లాజిక్ ద నేమ్ ఈజ్ మెగ్నీషియం ఓకే అలా మీరు ఆన్సర్ చేయాలి అంటే మనం రూల్ పాటించిందా లేదా అనే విషయం కూడా టేబుల్ సింపుల్ టేబుల్ వేసుకుని అక్కడ ఏది మిస్ అయిందో వేస్తాం వాట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ సెల్ అవుటర్ మోస్ట్ అంటే ఎన్ అని రాస్తాము హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ సెల్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రాస్తాము టూ ఉన్నాయిగా టూ వాట్ ఈస్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ట్వంటీ టూ రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఎలిమెంట్ స్పెల్లింగ్ తప్పి వచ్చింది ఇక్కడ సో అటామిక్ అటామిక్ నెంబర్ కూడా మనం రాస్తాము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా యూ కెన్ రైట్ సో లైక్ దట్ యూ కెన్ ఫాలో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ త్రీ క్వాంటమ్ నెంబర్స్ ఇన్ రేటింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ యాటమ్ ఫస్ట్ మూడు క్వాంటమ్ నెంబర్ల గురించి రాయమంటున్నారు వాట్ రోల్ డస్ ద క్వాంటమ్ నెంబర్ ప్లే ఇన్ ప్రిడిక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్ యాటమ్ ఎలక్ట్రాన్ సంబంధించి క్వాంటమ్ నెంబర్సు ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయో అడుగుతున్నారు కాబట్టి సింపుల్గా ఆల్రెడీ మీరు చదివేశారు కాబట్టి కొన్ని కీవర్డ్స్ మాత్రమే ఇచ్చాను ఐ ఇయర్ ఐ హ్యావ్ గివెన్ సమ్ కీ పాయింట్స్ ఓన్లీ ఫస్ట్ త్రీ క్వాంటమ్ నెంబర్స్ ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ సింబల్ ఎన్ నీల్స్ బోర్ ద సైంటిస్ట్ నేమ్ ఈజ్ నీల్స్ బోర్ దీన్ని ప్రతిపాదించారు కాబట్టి వాట్ ఎల్ సైజ్ అండ్ ఎనర్జీ కక్షలు కేఎల్ఎంఎన్ టు ఎన్ స్క్వేర్ వెంటనే పరమాణువులు మనం ప్రధాన క్వాంటమ్ సంఖ్య ఏం ఎంతో చూపిస్తామో నీర్స్ బోర్ ప్రతిపాదించారు ఇది పరిమాణం శక్తిని తెలుపుతుంది కేఎల్ఎమ్ కక్షలు ఉంటాయి టూ ఎన్ స్కేర్ సూత్రం ద్వారా ఎలక్ట్రాన్ సంఖ్యను చెప్పచ్చు ఇది సింపుల్ అనమాట ప్రధాన క్వాంటమ్ సంఖ్య సంబంధించి రాసేయచ్చు నెక్స్ట్ ఈజ్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఇట్ డినోటెడ్ ఎల్ సోమర్ఫీల్డ్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్ ద్రవ్యవే క్వాంటమ్ సంఖ్య అంటాము దీన్ని ఎలతో చూపిస్తాము దీన్ని సోమర్ఫిల్డ్ ప్రతిపాదించారు ఏం చెప్తుంది పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ యొక్క స్థితిని తెలుపుతుంది అండ్ ఆర్బిటాల్ ఆకృతిని కూడా తెలియజేసేది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఇట్ డినోట్స్ ఎల్ ఎల్తో చూపిస్తాం ద థర్డ్ వన్ ఈజ్ మ్యాగ్నటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్తో చూపిస్తాము లాండే ఎవరు ప్రతిపాదించారు లాండే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ అలాగే ప్లస్ ప్లస్ ఎల్ టూ మైనస్ ఎల్ అదొక కీవర్డ్ నెక్స్ట్ టూ ఎల్ ప్లస్ వన్ ఐస్ కోండం కాంటమ్ సంఖ్య ఎంఎల్తో చూపిస్తాము లాండే ప్రతిపాదించారు ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ చెప్తుంది ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి ప్లస్ ఎల్ నుంచి మైనస్ ఎల్ వరకు ఉంటాయి దీనిక్వేషన్ ఎం టూ ఎల్ ప్లస్ వన్ అనమాట ఐస్కాంత క్వాంటమ్ సంఖ్య నీళ్ళు మూడు సంఖ్యలు ఉన్నాయనుకోండి సెంటర్ పార్ట్ జీరో మైనస్ వన్ ప్లస్ వన్ అటు ఇటు వేస్తూ ఉంటారు అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ డినోట్స్ ఎంఎస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ని మనం ఎంఎస్తో చూపిస్తాం ఉలెన్ బెక్ అండ్ గౌడ్ స్మిత్ ప్రతిపాదించారు వాల్యూస్ అడుగుతున్నారు స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ యొక్క నెంబర్స్ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ స్పిన్ ఏమో ప్లస్ ఆఫ్ నెక్స్ట్ స్పిన్ మైనస్ ఆఫ్ ఈ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ చాలామంది పూర్తిగా కొంచెం చదవకుండా ఏదేదో రాసిస్తుంటారు సమ్ టైమ్స్ రైట్ అబౌట్ ఆర్బిట్ కూడా ఆర్బిటాల్ గురించి రాసిస్తుంటారు సో ప్లీజ్

వాట్ ఈస్ ఆర్బిటాల్ ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ మ్యాక్సిమమ్ ఇస్ కాల్డ్ అన్న ఆర్బిటాల్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావిత గల ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు ఇది మంచి ప్రశ్న పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి దీని గురించి కూడా చూడండి నెక్స్ట్ ఇయర్ ఆర్బిటాల్స్ లెటెస్ట్ డిస్కస్ అబౌట్ ఆర్బిటాల్స్ ఈ ఆర్బిటాలు ఎలా గీయాలో వాటి గురించి వీడియో చేస్తాను యూట్యూబ్లో నా యొక్క యూట్యూబ్లో ఉంటుంది దానిలో డీటెయిల్గా చెప్పడం జరిగింది దీనిలో క్లుప్తంగా షార్ట్ మెథడ్లో చెప్తాను చూడండి ఇది టేబుల్ మీరు గీసే ఆర్బిటాల్ ఇవి చాలామంది విద్యార్థుల గీశారు ఇవన్నీ కూడా తప్పే చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ అని రాంగ్ ఎందుకు రాంగ్ ఆర్బిటాల్స్ అండ్ సేప్స్ ఫస్ట్ ఎస్ఆర్బిటాల్ ఎస్ఆర్బిటాల్ వాట్ ద షేప్ స్పెరికల్ షేప్ మిడిల్ రౌండ్ షేప్కి ఇస్తాము ఎక్స్ వై జెడ్ త్రీ ఎక్స్ గీసేసి మధ్యలో ఒక రౌండ్ షేప్ పెడితే అదే ఎస్ఆర్బిటాల్ నెక్స్ట్ పిఆర్బిటాల్స్ హౌమనీ పిఆర్బిటాల్స్ ఆర్ దేర్ పిఆర్బిటాల్స్ ఏ తెలుగులో గోళాకారం అంటాము ఎస్ఆర్బిటాల్ని పిఆర్బిటాల్స్ పిఆర్బిటాల్స్ డంబెల్ షేపులు ఉంటాయి ఏ ఆకారాలు ఉంటాయి తెలుగులో కూడా డంబెల్ షేపే టూ టూపీ వై టూబీ జెడ్ సెకండు రెండో కక్ష నుంచి మొదలవుతాయి కాబట్టి రెండు వేస్తారు ఇయర్ ఇట్ ఇస్ ఏ పర్ఫెక్ట్ షేప్ ఆఫ్ ది పి ఆర్బిటాల్స్ ఇక్కడ ఏమీ లేదు ఏదైతే మనం కక్ష తీసుకున్నామో దాని మీద డంబల్ షేప్ గీసేయడమే ఎక్స్ తీసుకున్నాము ఇక్కడ వై తీసుకున్నాము ఇక్కడ జడ్ జడ్ తీసుకున్నాము వాటి మీద డంబల్ షేప్ గీసేయడమే పీఆర్బిటాల్స్ నెక్స్ట్ డి ఆర్బిటాల్స్ డి అవమని ఫైవ్ గుర్తున్నాయా ఓకే డిఎక్స్ వై డి జెడ్ డిఎక్స్ జెడ్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డి జెడ్ స్క్వేర్ వీటిలో ఫస్ట్ మూడు కూడా ఒకేలా కనిపిస్తాయి ఇక్కడే అవుతుంటారు తప్పు చేస్తుంటారు ఫస్ట్ కరెక్ట్ చేస్తే మిగతా ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి నాలుగు మార్కులు వచ్చేస్తాయి ఫస్ట్ది మిస్టేక్ చేస్తే మొత్తం మార్కులు పోతాయి చూద్దాం దిస్ ఈజ్ ద ఫస్ట్ డయాగ్రామ్ డిఎక్స్ వెరీ సింపుల్ ఎక్స్ వై ఎక్స్కి వైకి మధ్య డబల్ 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 షేప్ గీయడమే పి అయితే డబల్ షేప్ ఇక్కడ డబల్ ఇంకొక డబల్ షేప్ వచ్చింది అంతే నెక్స్ట్ వై జడ్ అనుకోండి ఇక్కడ వై పెట్టండి జడ్ పెట్టండి మధ్యలో డబల్ డబుల్ షేప్ గీస్తే అయిపోయింది అది ఇక్కడ ఎక్స్ పెడతాం ఇక్కడ జడ్ పెడతాం అయిపోయింది సో ఆల్ ఆర్ లుక్ సేమ్ బట్ సమ్ డిఫరెన్స్ ఈజ్ దేర్ వాట్ యాక్సిస్ ఓన్లీ మూడు కూడా ఒకేలా ఉన్నాయి సో ఆల్ ఆఫ్ యూ రిమాంబరిచ్ బిట్వీన్ కక్ష మీద గీసేయకూడదు డిఆర్బిటాల్స్ ఫస్ట్ మూడు కూడా కక్ష మీద గీసేది ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డి ఎక్స్ స్కేర్ మైనస్ వై స్కేర్ ఇక్కడ ఆ యొక్క యాక్సిస్ యూ కెన్ డ్రా ద డయాగ్రామ్ ఆన్ యాక్సిస్ పిఆర్బిటాల్స్ మాదిరిగా దీన్ని గీసేయచ్చు ఓకే ఇక ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ పెట్టిన విద్యార్థులు కూడా ఉంటారు దట్ ఈజ్ రాంగ్ డీ జెడ్ స్క్వేర్ జెడ్ ఎక్స్ ఇస్తాము మిడిల్లో చిన్న రౌండ్ మార్క్ అయితే సరిపోతుంది ఇట్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ మంచి మార్కులు వచ్చే ప్రశ్న డబల్ డబల్ షేప్లో ఉంటాయి నెక్స్ట్ రైట్ ద ప్లాంగ్స్ ఈక్వేషన్ రైట్ ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇవి ప్లాంక్ సంబంధించి మనకి అడుగు విలువ అడుగుతున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫార్ములా వాటి గురించి కూడా రాయమంటున్నారు ఈజ్ కూడా హెచ్ న్యూ వీ కాదు ఇక్కడ న్యూ హెచ్ న్యూ ఈ ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ వీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రేడియేషన్ అబ్జర్వ్డ్ ఆర్ ఎడ్మిటెడ్ హెచ్ ఈస్ ది ప్లాంగ్ కాన్స్టెంట్ ప్లా వాటిస్ ద వాల్యూ వాల్యూ వెరీ ఇంపార్టెంట్ వ్యాల్యూస్లో మనకి టూ వాల్యూస్ ఉంటాయి జౌల్స్లో లో ఎరక్స్లో కూడా జౌల్స్ ఎర్గ్ ఇక్కడ జౌల్స్ అంటే థర్టీ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఎర్గ్స్ అంటే ట్వంటీ సెవెన్ గుర్తుపెట్టుకోండి జౌల్స్ థర్టీ ఫోర్ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్స్ సెకండ్ ఇక్కడ సిక్స్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎర్గ్ సెకండ్ అంతే వెరీ సింపుల్ వాల్యూ ఈ విలువం గుర్తుపెట్టుకుంటే మనకి మంచి మార్కులు వస్తాయి వన్ మార్కు హాఫ్ మార్క్ వచ్చినవి కూడా మనకు వస్తున్నాయి అండ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ గివ్స్ ఎలక్ట్రి ఎలక్ట్రాన్ విన్యాసం రాయడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు ప్రశ్న జనరల్ వచ్చిన అనమాట ఏం తెలుస్తుంది వాట్ ద యూజ్ అని అడిగినా మనకి చక్క రాసేయచ్చు వ్యాలెన్సీ ఆఫ్ ది ఎలిమెంట్ వ్యాలెన్సీ ఎలక్ట్రా యొక్క మూలకం యొక్క వ్యాలెన్సీ తెలుస్తుంది ఉచ్ బ్లాక్ డస్ ది ఎలిమెంట్ బిలాంగ్స్ టు అది ఏ బ్లాక్ చెందిన మూలకమో తెలుస్తుంది ఉచ్ పీరియడ్ ఏ పీరియడ్ మూలకం తెలుస్తుంది వచ్చి గ్రూప్ ఏ గ్రూప్ తెలుస్తుంది రియాక్టివిటీ ఆఫ్ ఎలిమెంట్ దాని యొక్క చర్యాశీలత ఎంత ఉందో తెలుస్తుంది కంపేర్ టు కంపేర్ ది సైజెస్ ఆఫ్ ఆటమ్ టూ కాదు టీఓ ఇక్కడ ఆ యొక్క పరమాణు పరిమాణము మనకి తెలియజేస్తుంది అలాగే మెటాలిక్ క్యారెక్టర్ ఆఫ్ ది ఎలిమెంట్ లోహచర్యలకు సంబంధించి అది లోహంతో చర్యతో పాల్గొంటుందో లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఇవి కూడా మీరు చదవండి నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఏ సింపుల్ ప్రాబ్లమ్ ద వేవ్ లెంత్ ఆఫ్ రేడియో వేవ్ ఈజ్ వన్ మీటర్ ఫైండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ చక్కగా రాసేయొచ్చు వేవ్ లెంత్ వేవ్ లెంత్ రేడియో వేవ్ లాంబ్డా వి అంటాం దాన్ని వన్ మీటర్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ కూడా మనకి వన్ మార్క్ వచ్చినా హాఫ్ మార్క్ వచ్చినా ఇస్తున్నారు త్రీ ఇంటూ టెన్ పవర్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇయర్ ఇక న్యూ ఇజ్ గోల్డ్ వీజ్ గోల్డ్ టు లామ్డా వి సో ఇక్కడ ఈక్వేషన్ బతికి చెపిస్తే మనకి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ యాడ్స్ అని మనకి రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ రైట్ ద బోర్ మోడల్ ఆఫ్ ది హైడ్రోజన్ ఐటమ్ అండ్ ఇడ్స్ లిమిటేషన్స్ ఇవి కూడా బాగా చదవండి మీరు అందరూ చదివే ఉన్నారు కాబట్టి దీని దీని గురించి డిస్కస్ చేయట్లేదు కానీ లిమిటేషన్స్ కూడా ఈ బోర్ గురించి ఇక్కడ త్రీ మార్క్స్ లిమిటేషన్స్ వన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బోర్ పరమాణ సమా నమూనా సంబంధించి వాడి యొక్క ప్రతిపాదనలు మరియు వాడి యొక్క పరిధి కూడా మీరు చదవండి నెక్స్ట్ స్పెక్ట్రమ్ సంబంధించి వర్ణపటం కొడుకుని చదవండి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అబ్జాబ్షన్ స్పెక్ట్రమ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ వీటి గురించి కూడా మీరు చదవండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను తదుపరి చేసే వీడియోలు మీకు రావడం జరుగుతుంది టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ